ಕಲಾಮೂರ್ತಿ ಘನಕೀರ್ತೆ ಮಹಾಮತೆ ಶ್ರುತಿ ಪುರಾಣೇತಿಹಾಸ ಸೂಕ್ತಿ ಸ್ಫೂರ್ತೆ ನಮೋಸ್ತು ಕವಿರತ್ನ ಮನಸ್ಸು ಮಧುರಮಯಿ ಕಲಾ ಇದು ಸದಾ ಇಪ್ಪುಡು ಎಪ್ಪುಡು ತರಗನೀ ಸಂತರ ಮನೆಯದ ಕವಿರತ್ನ ಕಾವಿತ ಕಲಾ ಕವಿತ ನಲರು ಸುಧಾ ಕವಿರತ್ನ ಕಾವಿತ ಕಲಾ ಕವಿತ ನಲರು ಸುಧಾ ಮನಸ್ಸು ಮಧುರಮಯಿ ಕಲಾ ಇದು ಸದಾ ಎಪ್ಪುಡು ಎಪ್ಪುಡು ತರಗನೀ ಸಂತರ ಮನೆಯರ ಪಾವನಮೈನ ಜೀವಾತ್ಮಕು ಜೀವನಮೈನ ಪ್ರಣವನಾದ ಅಜ್ಞಾನಂ ಚೀಕಟಿಯೋನ ವಿಜ್ಞಾನಂ ಬೇಕುವೈನ ಹೃದಯವೇ ಗಂಗಾ ಪುಣ್ಯ ಗಂಧಂ ಕುರುಡು ಪೋಸಿನ ಪುಣ್ಯ ಗಂಧಂ ಕುರುಡು ಪೋಸಿನ ಪೂರ್ಣ ಜಡಿ ಮನಸ್ಸು ಮನಸ್ಸು ಮಧುರಮಯಿ ಕಲಾ ಇದು ಸದಾ ಎಪ್ಪುಡು ಎಪ್ಪುಡು ತರಗನೀ ಸಂತರ ಮನೆಯರ ಬಾಬಾ ಕೃಷ್ಣ ಲೋಕರಕ್ಷಕ ಆಪತ್ ಬಾಂಧವ ಈ ರಾಜಸೂಯಯಾಗ ನಿರ್ವಹಣಲೋ ಮಾಕು ಸಹಕರಿಸಂಡಿ ಧರ್ಮರಾಜ ಪೂಜ್ಯುಡವೆಲ್ಲ ವಂಶಮುಲ ಭೂಪತುಲಂದುನು ಧರ್ಮ ನಿರ್ಮಲ ಪ್ರಾಜ್ಯ ವಿಭೂತಿ ಅದ್ದಿ ವಿಜ ಪಾಲಕು ನಟಿಡನೀಕಯೊಪ್ಪೇ ಸಾಮ್ರಾಜ್ಯಮು ದೈವ ಸಂಪದಯು ಮಾನುಷ ಸಂಪದ ಪೇರ್ಮಿಕಾವು ನನ್ ಯಾಜ್ಯುಡ ವಿಪುಡು ನೀವ ಭರತಾನ್ವಯ ಭೂಷಣ ಧರ್ಮನಂದನ ಸಮಸ್ತ ರಾಜರಾಜನ್ಯುಲಲೋನೂ ಗೌರವನೀಯುಡವು ನೀವು. ಈ ರಾಜಸೂಯ ಯಾಗವು ನಿರ್ವಹಿಸಡಾನಿಕೆ ನೀಕನ್ನಾ ಸಮರ್ಥುಲು ಅರ್ಹುಲು ವೇರೆವ್ವರೂ ಲೇರು. ಬಾವಾ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರದ ಕುಶಲಮ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಮಧುಸೂದನ ನೀ ಕರುಣಾಕಟಾಕ್ಷಂ ನಾಪೈ ಉಂಡಗ ನಾಕೇವಿ ಲೋಪಮು? నారద మహర్షుల వారికి హృదయపూర్వక స్వాగతం. తమరి రాకతో మేము తరించాం. రాజసూయ యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యేలా దీవించండి. పాండవాగ్రజ, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఈ యాగ నిర్వహణకు సంసిద్ధుడై ఉన్నాడంటే ఇంక చెప్పేదేముంది? నారద మునీంద్ర, త్రికాలవేత్తలైన తమరు యాగ పరిసమాప్తి వరకు ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన. తమరు కాదనకూడదు. ఇంకా అనేది ఉంది యుధిష్ఠిర, నీ ప్రార్థనను నేను అంగీకరిస్తున్నాను. కళ్ళారా దృశ్యమంతా చూసి కలహ భోజన నీవు అంతగా చూడాలనుకునే ఆ దృశ్యమేమిటో?
జరిగింది, జరిగేది, జరగబోయేది సర్వమూ నీ ఇష్టమే కదా దేవా. నీవు చూపించేదే నేను చూస్తాను. నారాయణ నారాయణ, నీ ఆశ నెరవేరాలని నా ఆకాంక్ష. ధర్మరాజ, యజ్ఞయాగాది క్రతువులు దైవస్వరూపాలు, అందుకే రాజసూయయాగాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించు. నీవే పని చెప్పినా చేయడానికి సర్వకాల సర్వావస్థలలోనూ నేను సిద్ధంగా ఉంటాను. ధర్మరాజా, ఏమిటయ్యా నీ అదృష్టం? యజ్ఞస్వరూపుడైన ఈ పరమాత్ముడు, యజ్ఞపతి అయిన ఈ పరంధాముడు, యజ్ఞకర్త అయిన ఈ పరమ పావనుడు స్వయంగా సంకల్పించాడంటే ఇంక నీ రాజసూయ యాగం గురించి చెప్పేదేముంది? నిర్విఘ్నమై నిరుపమానమై విజయవంతమవుతుంది. నారాయణ నారాయణ. భీమసేన, అతిథులొస్తున్నారు, సత్కారాలకు సర్వం సిద్ధమన్నా. అన్నా, వేదవ్యాస మునీంద్రుల వారు విచ్చేస్తున్నారు. కృష్ణద్వైపాయన మునీంద్ర, మీ పాదధూళితో ఈ ఇంద్రప్రస్థమే పురీతమైంది. యుధిష్ఠిరా, ధర్మమూర్తివై ధర్మరక్షకుడవై చిరకాలం జీవించు. వ్యాస భగవానుడా, ఈ రాజసూయ మహాక్రతువుకు మీరే ప్రధాన ఋత్విక్కులుగా నిలిచి నన్ను అనుగ్రహించండి. ధర్మనందన, శుభం. నీకు శుభం, నీ యాగానికి శుభం. అగ్రజ, పితామహుడు విచ్చేస్తున్నారు. పితామహ. నాయన కుంతిపుత్ర, కుంతిపుత్ర, నీవింత వాడవై అపూర్వమైన రీతిలో యాగ నిర్వహణకు సమకట్టినందుకు నేనెంతగానో పొంగిపోతున్నాను. పితామహ. ధర్మజ, నేనే కాదు ఇంకా ఎవరొచ్చారో చూడు. గురుదేవా, శిష్యుడు గొప్పవాడైనప్పుడు కదా గురువుకు సంతృప్తి కలిగేది. గురుదేవా, అది మీ ఔన్నత్యం. తమ్ముడు, నీ రాకతో ఈ యాగ సన్నాహం పరిపూర్ణమయ్యింది. తమ్ముడు అని ప్రేమగా పిలిచావు కానీ. శకుని మామ, చేతులెత్తి నమస్కరిస్తున్నాను నీకు. అర్థమైందా భీముడి ఉద్దేశం? అర్థమైందా? నిక్షేపంలా అర్థమయ్యింది. ఈ రాజసూయ యాగం జరిగినన్ని రోజులు నీ తెలివితేటలు మా మీద ప్రయోగించకూడదు అని ప్రార్థిస్తున్నావు, అవునా భీమసేన? శిశుపాల, స్వాగతం. సుస్వాగతం. ఆహా, ఏమి భాగ్యము ధర్మరాజుది. అవును, ఎంతమంది మహామునులు తపశ్రేష్ఠులు ధర్మరాజు మందిరానికి విచ్చేశారు. ఒక్కసారి అంతమంది మహనీయుల్ని పూజించగలగడం గొప్ప కాదా? రాజరాజ, నీ ధర్మదృష్టి ఎంత గొప్పదయ్యా. రాజసూయయాగం నిర్విఘ్నంగా కొనసాగిందిగా నాన్నపార్య. చూశావా నాన్నయ్య, మహాభారత కథలోని ఆకర్షణ శక్తి. సర్వతంత్ర ప్రవీణుడైన చాళుక్య మహామంత్రి వజ్జయ ప్రగ్గడను కూడా లోబరుచుకుంది. మహాభారతం ముందు నేనెంత, నా మంత్రిత్వం ఎంత? నన్నపార్య, మరి రాజసూయ యాగం అపూర్వంగా అద్భుతంగా జరిగింది ప్రభు. సశాస్త్రీయంగా సర్వలక్షణ సమన్వితంగా సాగింది యాగం. పశుమా
వేదమంత్రాలతో అష్టదిక్కులు ప్రతిధ్వనించాయి. అపారమైన దక్షిణలు దానాలు పొందిన బ్రాహ్మణులు ఎంతో సంతోషించారు. అన్నదానంతో సామాన్య ప్రజలు సంతృప్తి చెందారు. లభించిన గౌరవ సత్కారాల వల్ల రాజలోకమంతా పొంగిపోయింది ప్రభు. ఆ తరువాత తన నలుగురు సోదరులతో కూడి మహావైభవంగా ప్రకాశిస్తున్న ధర్మరాజుకు రాజలోకమంతా జయజయలు పలికింది. ఆ సందర్భంలో కురుపితామహుడైన భీష్ముడు పిలిచి ధర్మరాజుకు ఒక ముఖ్యమైన కర్తవ్యం గుర్తు చేశాడు. ధర్మజ, ఇంత గొప్పగా నిర్వహించబడిన ఈ యాగం సంపూర్ణం కావాలంటే చేయవలసిన మరొక గొప్ప కార్యక్రమం మిగిలే ఉంది నాయనా. సెలవీయండి మహాత్మా. ఈ యాగానికి విచ్చేసిన మహనీయుళ్ళు అందరికన్నా సద్గుణ సంపన్నుడైన ఓ మహానుభావుణ్ణి పూజించే కార్యక్రమం నీవు చేయవలసి ఉంది నాయన. మహాత్మా, అటువంటి మహాత్ముడెవరో మీరే సూచించండి. రోదసీ కుహరంబు రుచిరాంశుతతిజేసి అర్కుండు వెలిగించునట్టు అమృత సందోహ నిష్యంద చంద్రిక జేసి సీతాంశుడానందించునట్టు సకల జనులకు తనదైన సదమలద్యుతి జేసి తన రంగతేజంబుదనుపుదాన చేయుచునున్న సత్సేవ్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడనాది నిధనుడు అబ్జనాభుడుండనర్ఘ్యంబునకు నిందునర్హులొరులు గలరే యజ్ఞపురుషుండు అఖిల లోక పూజ్యు నచ్చుతు పూజింపును అధిపా అదియచూవే యజ్ఞఫలము. విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడే ఈ సభలో ఉండగా ఇంకెవరిని పూజిస్తారయ్యా? అతడికన్నా అర్హుడెవరున్నారయ్యా? శ్రీకృష్ణ పూజే అసలైన యజ్ఞఫలం. కురుపితామహ, తమ ఆజ్ఞ నాకు శిరోధార్యం. శుభం. విశిష్టారాధ్యులార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంగున కృష్ణు కష్టచరితున్
వార్ష్ణేయు భూజించి నీయ వివేకం బెరిగించి తిందరకు దాశార్హుడు పూజార్హుడే శిశుపాల తప్పు నేను చెప్పేది అదే తప్పు ధర్మరాజా నువ్వు చేసినది తప్పు ఎందరో మహానుభావులు ఈ సభలో నుండగా అవివేకంగా ఈ శ్రీకృష్ణుడు అనే బుద్ధిహీనుడికి అర్థమిచ్చావు శిశుపాల యుక్తాయుక్త విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నావు ఈ సభలో కృష్ణుని కన్నా యోగ్యులు ఎవరున్నారు యోగ్యత ఎందులో యోగ్యత అందరికన్నా వృద్ధులను పూజించావా కాదే ఎందుకంటే ఈ సభలో కృష్ణుడి తండ్రి వసుదేవుడున్నాడు కదా పోనీ యాగం నిర్వహించిన ఋత్విజుడని పూజించావా అంటే అదీ కాదే సర్వధర్మ స్వరూపులైన వేదవ్యాస మునీంద్రులు ఈ సభలో ఆచార్యులై ఉన్నారు కదా వారిని పూజించావా లేదే పోనీ గురువుని పూజించావనుకుంటే అదీ కాదే మీ గురువులు కృపాద్రోణులలా చూస్తూ ఉండిపోయారు కదా ఇక ఎవరిని పూజించావు ఎందులకు పూజించావు శిశుపాల మూర్ఖంగా వాదించకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికే అర్ఘ్యమివ్వడం తగదంటున్నావా మూర్ఖుడా అగ్రపూజకు భగవంతుని కన్నా అర్హులెవరున్నారు మేము శ్రీకృష్ణుని అర్హతను గ్రహించే అర్ఘ్యమిచ్చి పూజ చేశాం దుర్బుద్ధితో దీన్ని కాదన్న వాళ్ళ తల మీద నా పాదం పెట్టి అడగదొక్కుతారు జాగ్రత్త బాగుబాగు భీమసేన వయసున చిన్నవాడివైనా సరైన మాట చెప్పావు రాజాదిరాజులారా భూమీషులారా వీరాది వీరులారా ఇది రాజలోకమంతటికి జరిగిన అవమానం ఈ అవమానాన్ని సహిస్తారా లేండి ఈ సభను బహిష్కరించండి ధర్మరాజా సింహం జూలు విదల్చినంత వరకే ఈ శునకాలు మురుగుతాయి ఒక్కసారి నారాయణ స్వరూపుడైన కృష్ణ భగవానుడు లేచి నిలబడ్డాడా ఈ పరిస్థితి అంతా క్షణంలో మారిపోతుంది ఎవరయ్యా సింహం ఈ కృష్ణుడా కపటి వీడు ఆడది అనే జాలి లేకుండా కోతులను చంపిన దుర్మార్గుడు గోవును హతం చేసిన పాపాత్ముడు ఈ కృష్ణుడు శిశుపాలా ఇంకొక మాట మాట్లాడేవంటే ఒక్క క్షణంలో భీమసేన ఆగు ఆవేశపడ పితామహ ఈ దైవ ద్రోహిణి ఒక్క క్షణంలో భీమసేన ఈ శిశుపాలుణ్ణి సంహరించేది కృష్ణ భగవానుడే పితామహ అవును చేది వంశములో సాత్వతీ దమఘోషులకు జన్మించిన ఓ శిశువు నాలుగు చేతులతో నొసట ఒక కన్నుతో కూడి కాడిదలా రోధించింది ఆ వికృత శిశువుని చూసి తల్లిదండ్రులు ఏడ్చారు ఎవరు ఆ శిశువును స్పర్శిస్తే ఆ వికృత రూపం పోతుందో అతడి చేతుల్లో మరణం కూడా తథ్యమని పలికింది ఆకాశవాణి అదిగో ఈ పరంధాముడి చేతులు ఆ శిశువు వికృత రూపం పోయింది భీమసేన ఆ శిశువు ఎవరో తెలుసా నోటికొచ్చినట్లు వాగుతూ దేవదేవుణ్ణి నిందిస్తున్న ఈ శిశుపాలుడే ఆనాటి వికృత శిశువు వీడికి పరంధాముడి చేతిలో తప్పదు మరణం వీడికి పరంధాముడి చేతిలో తప్పదు మరణం మరణం తప్పదు మరణం గురించి నువ్వు మాట్లాడుతున్నావా కేశవా ఈ ముసలి భీష్ముడి మాటలు నమ్మి నిన్ను పూజించాడే ఈ ధర్మరాజు ధైర్యముంటే రండి నాతో యుద్ధానికి తలపడండి ఈ నిండు సభలో రాజలోకానికి జరిగిన అవమానానికి ప్రతిక్రియ తీర్చిదిద్దాను రండి
శిశుపాల, నీ తల్లికి నేనిచ్చిన వరం ఈ క్షణంతో తీరిపోయింది. నీకిక మరణం అనివార్యం. సభాసదులారా, ఈ శిశుపాలుడు పరమ దుర్మార్గుడు. వీడు ద్వారకా నగరాన్ని తగులబెట్టాడు. ఇంకా వీడు చేసిన ఘోరాలు ఎన్నో ఎన్నెన్నో. ప్రాజ్యోతిషంబున భగదత్తుపై నేము వోయిన నీతడన్యాయ వృత్తిన్ ఇట బాల వృద్ధులకెల్ల భయంబుగా ద్వారకాపురిగాల్చే వీరులైన భోజరాజన్యులు పొలతులతోడరైవత కాద్రి క్రీడాభిరతి ప్రమత్తులయ్యున్న వారల నదయుడై వధించే దేవాభుడగు వసుదేవు చేయు అశ్వమేధమునకు అభ్యర్చితంబైన హయమునపహరించి యజ్ఞమునకు విఘ్నమాచరించే వీడతి పాపుడై బభ్రు భార్య తనకు భార్య చేసే అటువంటి ఈ దుర్మార్గుణ్ణి, ఈ దురాత్ముణ్ణి చక్రాయుధంతో హతమారుస్తాను. మాయాజూదంలో రాజ్య సర్వస్వము కోల్పోయాడు ధర్మరాజు. శకుని కవ్వింపులకు లొంగిపోయి ధర్మరాజు తన తమ్ములను కోల్పోవడమే కాకుండా తనని తనే పందెంలో పణంగా ఒడ్డి ఓడిపోయాడు. అంతేకాదు, ద్రౌపదిని కూడా జూదంలో పణంగా పెట్టి
బ్రాహ్మణోత్తమ. ఎన్ని మార్లు విన్నా ఈ ఘట్టం వచ్చేసరికి నా మనసు నా స్వాధీనంలో ఉండటలేదు. అత్యంత వైభవోపేతంగా రాజసూయ యాగం జరిపి సమస్త రాజలోకానికంతటికీ మకుటాయమానంగా ప్రకాశించిన ధర్మరాజు ఇంత కొద్ది వ్యవధిలోనే రాజ్య సర్వస్వాన్ని కోల్పోయి చివరకు తను తన తమ్ముళ్లను కోల్పోయాడంటే అంతా విధివిలాసం రాజరాజ విధివిలాసం. నంద భార్య, ఓడిపోయిన పాండవులు సిగ్గుతో తలవంచుకుని ఉంటే ఆనందంతో చూశారు దుష్టచతుష్టయు. మయసభలో జరిగిన పరాభవం కారణంగా పాండవుల కులవధువైన ద్రౌపదిని నిండు కొలువులో అవమానించాలని సంకల్పించారు. అన్న ఆజ్ఞ ప్రకారం అంతఃపురంలో ఉన్న ద్రౌపదిని జుట్టుపట్టి సభకీడ్చుకొచ్చాడు దుశ్శాసనుడు.